సంగమండలం సిద్దిపురం పంచాయతీ అనసూయ నగర్ గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు దాడి భానుకిరణ్ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో డ్రైనేజీల వద్ద దోమల నివారణకు పవర్ స్ప్రే కొట్టించారు. దోమల వలన విషజ్వరాలు సోకుతున్నట్లు గ్రామస్థులు తమ దృష్టికి తీసుకురావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. గతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజల సమస్యల మీద జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు పత్తిపాటి కృష్ణమోహన్, అనసూయ నగర్ జనసేన పార్టీ నాయకులు నెల్లూరు వెంకటేశ్వర్లు, శేషయ్య, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ గారి సూచనల మేరకు ఈరోజు సిద్దిపురం పంచాయతీ అనసూయ నగర్ గ్రామంలో కాలువలో పుడక సరిగ్గా తీయకుండా ఉండడం వల్ల చేరి గ్రామ ప్రజలకు విషజ్వరాలు సోకుతున్నాయి. ఈ గ్రామ ప్రజలు జనసేన పార్టీకి దృష్టికి తీసుకొని రావడం జరిగినది. ఈ సమస్య తీర్చే దిశగా జనసేన పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఈ సమస్యల పట్ల సంఘం మండల ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సమస్య అధికారులు తీర్చలేదు. ఈ సమస్య జనసేన పార్టీ ద్వారా ఈరోజు దోమల ముందు స్ప్రే చేయడం జరిగినది. ప్రజలకు ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.